గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి తొమ్మిది వారాలు నేను మాట్లాడాను అంటే తొమ్మిది సందేశాలు ఇచ్చాను వారాలు ఎన్నున్నా జానవరి ఫస్ట్కు మొదలుపెట్టి లాస్ట్ సండే ముగించాను తొమ్మిది అంశాలు ఇంకా అదే అంశం నుంచి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ప్రస్తుతం అక్కడ ఆపేసి ఒక నూతన అంశాన్ని ప్రారంభం చేస్తున్నాను మీరు శ్రద్ధగా దేవుని వాక్యమును ధ్యానిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను మీకు తెలుసా మన టెలివిజన్ ప్రోగ్రామ్ అనేక మంది అన్ని పట్టణాల్లో చూస్తున్నారు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మీ ప్రోగ్రామ్ మిస్ అయితే మాకు పెద్ద నష్టము ఒకవేళ మిస్ అయినా మీ వాక్యం వినడానికి మాకు ఒక ఛాన్స్ ఇస్తారా అని అడిగారు ఈ సండే నుంచి మన సర్వీస్ అంతా కూడా యూట్యూబ్లో పెట్టేస్తాం సో ఇన్ కేస్ మీరు వాక్యం మిస్ అయినా కూడా యూట్యూబ్ ద్వారా మీరు వాక్యం వినడానికి ఉన్న ఆపర్చునిటీ ఈ సండే నుంచి మనం ఏర్పాటు చేస్తున్నాం అది మాత్రమే కాదు మీకందరికీ ఇండివిజువల్లీ ఎస్ఎంఎస్ పంపడానికి ఉన్న ఏర్పాట్లు మనం చేస్తున్నాం ఇప్పుడు ఫ్యామిలీకి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం ఇండివిజువల్లీ ఎన్ని ఫోన్ నెంబర్స్ మన దగ్గర ఉన్నాయో అందరికీ ఎస్ఎంఎస్లు పంపాలి అని నిర్ణయించి దాని కొరకున్న ఏర్పాట్లు చేస్తున్నాం మన వెబ్సైట్ అప్డేట్ అయింది మీరు సమయం ఉన్నప్పుడు మన వెబ్సైట్ చూడొచ్చు మన ఆరాధనలు అనేక వేల కొలది మందికి దీవనగా దేవుడు మార్చాడు ఎన్నెన్నో ప్రాంతాల నుంచి మీ సర్వీస్ నేను చూస్తున్నా అండి అని చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది మన సభ్యులు యాభై వేలకు మించి ఉన్నారు వివిధ ప్రాంతాలలో మన ప్రోగ్రాం మన ఆరాధన రెగ్యులర్గా వింటూ నేను ఎక్కడికి వెళ్ళినా అపరిచితులు పరుగెడుతూ వచ్చి కురియన్ గారిని ఇట్లా స్ట్రైట్గా చూడడానికి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చారు అని చెప్తున్నప్పుడు మనం ఏదో వివిఐపిస్ కాదు కానీ దేవుని వాక్యం వారికి సూటిగా అందిస్తున్న ఒక దైవజన్యగా అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉండింది కనుక మీరు మామూలు మనుషులు కాదు మీరు చేయించున్న ప్రార్థన మామూలు ప్రార్థన కాదు మీ ప్రార్థన ప్రపంచం అంతా వెళ్తూ ఉంది మీ ప్రార్థనా ఫలితం ఈ సంఘాన్ని దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు అనేక వేల కొలది మందికి ఆశీర్వాదంగా మనముంటి ఇప్పటి టెక్నాలజీలో మనం ఏమేమి చేయగలుగుతామో అవన్నీ మనం చేస్తున్నాం మనకంటే గొప్ప గొప్ప సంఘాలు సామర్థ్యం కలిగిన వారు మన సమాజంలో ఉన్నారు కానీ ఈ ధన్యత దేవుడు మనకిచ్చారు కనుక మనం చాలామందికి మనం కనిపించని వారికి దైవ సందేశం మనం అందించడం వారి కొరకు ప్రార్థించడం వారిని ప్రోత్సహించడం ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం ఒక మంచి సంఘానికి సభ్యులుగా ఉండడము అది ఘనతే మీకు దేవుడు ఆ ఘనత ఇచ్చాడు దాన్ని కాపాడుకోండి మనం కలిసి ప్రభును మహిమపరుద్దాం ఆయన సన్నిధిలో నమ్మకమైన వారిగా వాడబడడానికి మనల్ని సమర్పిద్దాం ఈ దినమందు వాక్య ధ్యానం కొరకై పరిశుధ వాక్యం నుంచి తీతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మనం చదువుదాం తీర్థ గ్రంథము మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మనం చదువుదాం దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆరా ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును ఏసుక్రీస్తు అపోస్తలుడునైన పావులు చాలు ఇక్కడ మనం చదువుచున్న ఈ మాట అసలు పాయింట్కి రావడానికి నాలుగు వచనాలు చదవాల్సి వచ్చింది కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే పాల్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ అన్ అపాసిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు ద ఫెయిత్ ఆఫ్ గాడ్స్ ఎలెక్ట్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో పాల్ అనే వ్యక్తి దేవుని సేవకుడును అపోస్తుడనై ఉన్నాడు అని అంటున్నారు మనం తెలుగు బైబిల్లో దాని వివరణ అన్నీ ఇచ్చి అదే మాట అక్కడ తెలియపరిచాడు దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీర్పుకు శుభమని చెప్పి రాయినది అపోస్తులైన పౌలు తన గురించి దేవుని దాసుడును అపోస్తులుడును అని అంటున్నారు దేవుని దాసుడు అనేటువంటిది ఎవరైనా వాడుకున్నట్లయితే అది వారికి ఒక బిరుదు దేవుని దాసుడుగా వారు ఉంటూ ఉన్నారు అనేటువంటిది వారికి ఒక బిరుదుగా ఉన్నది కానీ చాలామంది ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పడం చాలా తక్కువగా భావించి రెవరెండులు డాక్టర్లు అపోస్తులు బిషపులు అన్నీ పెట్టుకొని ఆ దానికి ఒక కలర్ఫుల్గా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు వాస్తవంగా దైవ సేవకులు అని చెప్తే చాలు సరిపోతుంది దేవుని సేవకుడైన ఫలాన వ్యక్తి అని అంటే ఆ వ్యక్తి ఆనందించాలి దేవుని యొక్క సేవకుడు అనేటువంటిది మన జీవితంలో గొప్ప ధన్యత ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ సేవకుడు సర్వెండ్ అనే వాడినటువంటి పదానికి మూల భాషలో మనం పరిశీలించినట్లయితే స్లేవ్ బానిష్యుడు అనేటువంటి ఒక పదాన్ని మనం చూస్తున్నాం పాత నిబంధనలో అది తరచుగా కనిపించింది బోన్ స్లేవ్ అంటే ఆయన బానిష్యుడిగా అప్పగింపబడిన వాడు ఉన్నటువంటి వానికి సెల్ఫ్గా ఒక డిసిషన్ లేదు ఒక సర్వెండ్కు ఆన్ డిసిషన్స్ లేదు డిసిషన్స్ యజమానుడు తీసుకుంటాడు సర్వెండుకు అప్పజెప్తాడు సర్వెంట్ అది నమ్మకంగా చేస్తాడు సో మన విశ్వాస జీవితంలో దేవుని సేవకులుగా మనం ఉండడము మనకు గొప్ప ధన్యత దేవుణ్ణి వెంబడించడానికి దేవుణ్ణి అనుసరించడానికి దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకు ఒక ఛాన్స్ ఇక్కడ యజమానుని ప్రాపర్టీగా లేక పొసెషన్గా దాసుడు ఉంటాడు ఏమనండి నాకు తెలియదు దాసునితో ఏమైనా అడిగితే చెప్తాడు నాకు తెలియదండి అయ్యగారిని అడగాలి కొంతమంది దాసులు తెలివి తక్కువ ఉన్నోళ్ళు అన్నీ చెప్తూ ఉంటారు అసలు దాసుడు స్వయంగా మాట్లాడు ఆయన ఏం చేస్తాడు యజమానుడు ఏమంటాడో అని ఎదురు చూస్తూ ఉంటాడు యజమానుని మాటలు వినడానికి సమర్పణ కలిగి ఉంటు ఉంటాడు అప్పగించిన పని తప్ప మరి ఏమీ చేయలేడు మన జీవితంలో దేవుడు మనకు ఏ పని అప్పగించాడో అది చేయడానికి ఉన్నటువంటి సమర్పణ మనలో ఉన్నట్లయితే మన జీవితంలో అది ఆశీర్వాదం మనము పాత నిబంధనలోనికి వెళితే యహోస్వా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని గురించి తెలియపరచుచున్న మాట చూడండి పాత నిబంధనలో అబ్రహాము కానీ మోషే కానీ మనము ఆలోచించినట్లయితే వారు గొప్ప వ్యక్తులుగా మనం భావిస్తూ ఉంటాం వారి విశ్వాస జీవితం వారి సమర్పణ ఇవన్నీ కూడా చాలా గొప్పగా మనం పొగుడుతూ ఉంటాం వారిని గురించి దేవుడు ఏమి చెప్పాడో ఒకసారి మనం చూద్దాం గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనం కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యోర్ధాను నది దాటి నేను ఇజ్రాయేలులకు ఇచ్చుచున్న దేశం నాకు వెళ్ళుడి దాని మొదటి వచనం కూడా చదువు సేవకుడైన మోషే మృతి సేవకుడైన మోసే మృతి నొందిన మృతి నొందిన తరువాత సెలవిచ్చను నా సేవకుడైన మోషే మృతి నొందెను ఇది మాట ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు నా సేవకుడైన మోషే నా సేవకుడైన మోసే ఎవరు చెప్పారు ఈ మాట దేవుడు చెప్పాడు మన జీవితంలో దేవుడు మన గురించి అతడు నా సేవకుడు అని చెప్తే దాని అర్థం హీస్ మై ప్రాపర్టీ ఆయన నావాడు మనం విశ్వాస జీవితంలో దేవుని కొరకు సమర్పించిన తర్వాత దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యం కొరకు మనం జీవించాలి మన గురించి ఊరోళ్ళందరూ చాలా గొప్పగా చెప్తారు అది ఇంపార్టెంట్ కాదు దేవుడు మన గురించి ఏమంటాడు అనేది ఇంపార్టెంట్ మన గురించి లోకం ఇచ్చే సాక్ష్యం ఒకవైపు దేవుడు చెప్పే సాక్ష్యం మరొక వైపు లోకం వారి కంటికి కనబడే వాటిని గురించి చెప్తారు దేవుడు కూడా తన కంటికి కనబడే వాటిని గురించే చెప్తాడు లోకం వారి కంటికి కనబడే వాటికి లిమిట్ ఉంది దేవుని కంటికి కనబడే వాటికి లిమిట్ లేదు దేవుడు అన్లిమిటెడ్గా మనల్ని చూస్తున్నాడు ఇప్పుడు సీసీ కెమెరాలకు వెలుగు లేని చీకటిలో కూడా చూడ్డానికి ఉన్న శక్తి ఉంది నైట్ విషన్ ఉంది రాత్రి సీసీ కెమెరాలో ఉన్న ఒక ప్రత్యేకమైన లైట్ వెలుగుతూ ఉంది అప్పుడు అంధకారంలో ఉన్నవన్నీ అది రికార్డ్ చేస్తూ ఉంటుంది మనం లైట్ ఆఫ్ చేశాము ఆ తర్వాత ఒక ఎలుక తిరిగిన ఆ కెమెరాలో దాని మూమెంట్స్ రికార్డ్ చేస్తూ ఉంటుంది దేవుని కణుదృష్టి ప్రతి చోట ఉంది ప్రతి సమయం అందు ఉన్నది అది అర్ధరాత్రిలో వెలుగింపబడుతుంది తెల్లవారుజామున వెలుగింపబడుతుంది ఆయన దృష్టికి మరుగైనది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ దేవుడు అంటున్నాడు నా సేవకుడైన మోషే యఘోష్వ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం దాని ఇరవై తొమ్మిదవ వచనం మనం చదువుదామండి యఘోస్వా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఈ సంగతులు జరిగిన తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యహోవా దాసుడునైనా నూను కుమారుడును యహోవా దాసుడునైనా నూట పది సంవత్సరముల వయసు గల వాడై మృతి నందును అక్కడ దాసుడు అనే వాడిన పదానికి బానిషుడు అని ఉంది స్లేవ్ దేవుని కొరకు ఒక స్లేవు గా పనిచేసిన యహోశ్వా గురించి అంటున్నాడు ఆయన దేవుడు అప్పగించిన పనులన్నీ తుతముట్టించాడు ఆయన ఆయుష్కాల అంతటిలో దేవుని మహిమపరిచాడు దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితం హండ్రెడ్ ఇయర్స్ అండి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా బ్రతుకుతే వంద సంవత్సరాలు అజాగ్రత్తగా మీరు జీవిస్తే అరవైకి వందకి మధ్యలో ఎప్పుడైనా ప్రయాణం జరగవచ్చు సో ఈ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్లో దేవుణ్ణి మహిమపరిచి దేవునికి ఒక దాసుడిగా మీరు జీవించగలిగితే తర్వాత మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లక్షల కోట్ల సంవత్సరాలు యేసయ్య సన్నిధిలో మీరు ఉండొచ్చు ఐ ఈ వంద సంవత్సరాల్లో ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటే దేవుడిచ్చిన తరుణాలను మిస్ చేస్తే దేవుడు మీకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని మీరు పోగొట్టుకున్నట్లయితే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మండుచున్న అగ్నిగుండంలో ఉండాల్సి వస్తుంది ఫ్యామిలీ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ కలిసి ఉండడానికి దేవుడిచ్చాడు భార్య భర్తలు ఇద్దరూ శ్రద్ధ కలిగి జీవించాలి నిర్లక్ష్యంగా ఇది నా లైఫ్ నా ఇష్టం అని అనడానికి కుదరదు ఒకరిని ఒకరు పట్టించుకోవాలి ఒకరిని ఒకరు కేర్ తీసుకోవాలి ఒకరికి ఒకరు సహాయంగా ఉండాలి ఒకరి ఒకరికి ఒకరు కాంప్ కాంప్లిమెంట్గా ఉండాలి ఇరువురు కలిసి బ్యాలన్స్డ్గా జీవితం కొనసాగిస్తే డే దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్ ప్రతిరోజు వారి జీవితాన్ని వారు ఆనందిస్తారు భార్యను నిర్లక్ష్యం చేసే భర్త భర్తను నిర్లక్ష్యం చేసే భార్య వారి ఇరువురు కలిసి చాలా కాలం ఆనందంగా ఉండలేరు మనసు నిండా కోపము తాపము కంప్లైంట్సే ఉంటాయి నేను ఏదేదో అనుకున్నాను కానీ ఇలాగ ఇలాగైపోయింది నాకు అన్యాయం జరిగిందని ఒకరు నాకు మోసం చేశారని ఇంకొకరు ఇట్లాగ చెప్తూ ఉంటారు సో వీ నీట్ బి ఒబీడియంట్ అండ్ ఫెయిత్ఫుల్ మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి పరస్పరం నమ్మకంగా ఉండాలి అలా మనం ఉండినట్లయితే మన దాంపత్యం పుష్పిస్తుంది అద్భుతంగా ఉంటాయి ఈ జీవితం ఒకరికి ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడిచ్చిందే ఈ జీవితం ద్వారా మరొకరు సంతోషించాలి మనం జీవించుచున్న ఈ జీవితం గురించి కొన్ని మంచి మెమరీస్ మనుషులు హృదయములు పెట్టుకోవాలి ఇంతకాలం జరిగిన పొరపాట్లను మళ్ళీ జ్ఞాపకం చేసుకోలేనంతగా మంచి పనులతో దాన్ని కవర్ చేయాలి గతం గతించిపోయింది ఐ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్ నేను ఈరోజు నుంచి ఒక నూతన ఆరంభాన్ని చేకూరుచున్నాను నేను నా కుటుంబానికి దీవనగా నేను ఉండగలను అని నిర్ణయించుకుంటే అది మనకు ఆశీర్వాదమే మీ జీవితం నెంబర్ వన్ దేవునికి మహిమార్ధంగా ఉండాలి నెంబర్ టూ మీ ఫ్యామిలీ మిమ్మల్ని గూర్చి సంతోషించాలి మీ జీవితంలో మీరు దేవుణ్ణి సంతోషపెట్టిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబెర్స్ను సంతోషపెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలి దేవుణ్ణి సంతోషపెట్టడానికి కాంప్రమైజ్ ఉండదు ఆ విషయంలో మనం సీరియస్గా స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఒక సహోదరుడు నిన్న నాకు ఫోన్ చేశాడు పాస్టర్ గారు ఈరోజు మా ఆఫీసు వాళ్ళందరూ హైదరాబాద్కు వెళ్ళారు రేపు అక్కడ డ్రింకింగ్ పార్టీ ఉంది మా బాస్ నాకు వార్నింగ్ ఇచ్చాడు నీకు నేను సెలవు ఇవ్వడం లేదు నువ్వు ఖచ్చితంగా రావాలి ఆయన చెప్పాడు నేను రేపు సండే అండి ఆరాధనకు వెళ్తాను చర్చ్కి వెళ్తాను నేను రాలేనండి అని చెప్పారు అయితే దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది మన మెయిన్ సీనియర్ మేనేజర్ ఒక్కరికి కూడా సెలవు ఇవ్వద్దు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని ఆదేశం ఇచ్చాడు మరి నీ ఇష్టం అని చెప్పారంట ఆయన చెప్పాడు ఆరైనా నూరైనా నేను రావడం లేదు రేపు నేను సండే చర్చికి వెళ్తాను అని చెప్పి అతడు వెళ్ళలేదు నాకు ఫోన్ చేశాడు నాకు భయం వేస్తుంది మరి నా డిసిషన్ మా అధికారులకు ఇబ్బంది కలగజేసినట్టు ఉన్నది నా కోసం ప్రార్థన చేయండి నేను నిన్న సాయంత్రం ప్రార్థన చేశాను నేను చెప్పాను ఒకవేళ నీ బాస్ నీకు వ్యతిరేకంగా ఒక డిసిషన్ తీసుకుంటే నీ బాస్ కంటే ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుపోగలిగిన దేవుణ్ణి నీవు సేవిస్తున్నావు అనే విషయం నీవు మర్చిపోవద్దు ఎవరు నీకు విరోధంగా డిసిషన్ తీసుకోరు ఒకవేళ వారు తీసుకునే అది నీకు ఒక ప్లస్ పాయింట్గా నువ్వు గుర్తుపెట్టుకో దేవుని గురించి ఆరాధన గురించి నీవు తీసుకున్న డిసిషన్కు ఖచ్చితంగా దేవుడు దిగి వస్తాడు అని నేను చెప్పడం జరిగింది మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసులు దేవుని వాక్యం పాటించే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అని మాకెంతో ఆశ ఉంది ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థించేది ప్రభువా లోకముతో కాంప్రమైజ్ అవ్వకుండా వారి విశ్వాసమును నిలబెట్టుకునేటువంటి శక్తిని సామర్థ్యమును వారికి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం మీ జీవితంలో దేవునితో మీరు ముడిబడినట్లయితే దేవునితో మీరు అతికింపబడినట్లయితే దేవునితో మీరు చేయి కలిపినట్లయితే ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని ఆదేశం లేనిది ఏది నేను చేయలేను దేవుడు అనుమతించని కార్యాలు నేను చేయలేను అనేది ఒక డిసిషన్ తీసుకోవడం బట్టి నీ సమాజమో నీ ఫ్రెండ్స్తో నీకు దూరం అయిపోయారనుకో దేవుడు నీకు మరీ సన్నిహితుడై నిన్ను నడిపిస్తాడు మీరు ఇరువురు కలిసి జీవించుచున్న కుటుంబ జీవితంలో దేవుడు నంబర్ వన్గా ఉండాలి మీరు దొంగచాటున పొరపాట్లు చేసుకుంటూ దేవుని మందిరంలో చక్కగా నిలబడినంత మాత్రాన మీరు దేవుని సేవకులు కారు దేవునికి ఇష్టమైనది చేయడానికి మీ జీవితాన్ని మీరు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ దేవుని దాసుడైన యహోసువా మోసే గురించి దేవుడు చెప్పాడు నా సేవకుడైన మోసే మృతి నొందెను ఇక్కడ యహోసువా దేవుని సేవకుడిగా మోసే అడుగుజాడలో నడిచాడు దైవ చిత్తం నెరవేర్చడానికి తన తానుగా సమర్పించుకున్నాడు ఇస్రాయేలీలకు దేవుడు తెలియపరచు మాట చూడండి ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదువుదాం ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీయూ చేయడు మీకు అర్థమైందా దేవుని సేవకుడైన ప్రవక్తకు బయలుపరచకుండా దేవుడు ఏమీ చేయడు అని అంటున్నాడు ఆ యజమానునికి ఆ సేవకులకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ రహస్యం ఏమీ ఉండదంట భవిష్యత్తులో ఇస్రాయేలీలకు ఏమి జరగబోచున్నదో దేవుడు తన సేవకుల ద్వారా తెలియపరుస్తారంట గనక దేవా ఆ సేవకులలో ఒకరిగా నన్ను కూడా స్వీ స్వీకరించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి మనం మనుషులను మెప్పించడానికి మనుషులను నమ్మించడానికి మనుషుల చప్పట్లు కొట్టించడానికి మనం ఎన్నెన్నో పనులు చేయొచ్చు ప్రజలందరూ చప్పట్లు కొడతారు దేవుడు అటు తలదిప్పుకుంటాడు ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అంటారు అర్థమవుతుందా దేవుడు మీకు తోడుగా ఉంటే ఒక్కడూ చప్పట్లు కొట్టలేదనుకో దేవుడు అక్కడ లేచి నిలబడి చప్పట్లు కొడతాడు నా కుమారుడు నన్ను నా విలువను కాపాడుకున్నాడు అని చెప్పి దూతలు మీ కొరకు పరలోకంలో చప్పట్లు కొడతారు ఇక్కడ ఎవరు చప్పట్లు కొట్టలేదు కానీ అక్కడ దేవుని మాటలు నమ్మిన మీ గురించి దేవుడు అక్కడ దూతలకు చెప్తాడు నా సేవకుడు నా విలువను కాపాడుకున్నాడు నా కోసం నిలబడ్డాడు ఈరోజు మనం తీసుకోవాల్సిన డిసిషన్ ఐ వాంట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ దానికి బైబుల్ సంగలు పెట్టుకొని పనులు మానేసి రోడ్ మీద తిరుగుమని కాదు దాని అర్థం మీకు దేవుడు పెట్టిన ఉద్యోగం దేవుడు పెట్టిన వ్యవసాయం దేవుడు పెట్టిన బిజినెస్ అన్నీ మీరు చేయండి మీరు ఏ ప్రాంతంలో ఏ స్థానంలో దేవుడు ఉంచాడో అది నమ్మకంగా చేయండి ద సేమ్ టైమ్ సైమల్టేనియస్లీ ఐ వాంట్ టు బీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తం నెరవేర్చున్న ఒక సేవకుడిగా నేను ఉండడానికి ఇష్టపడుచున్నాను అనేటువంటి ఒక డిసిషన్ మీరు తీసుకున్నట్లయితే మీ లైఫ్ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు చాలామందికి ఈ రోజుల్లో ఎటువంటి సందేశాలు ఇష్టమంటే నువ్వు ఎట్లయినా నడు మందిరానికి వస్తే సరిపోతాయి అక్కడ మందిరాలు సరిపోదు ఇంకా మైదానములలోకి మందిరం తీసుకుపోతారు ఎందుకు తెలుసా ప్రజలకు అందరికీ ఆ సందేశం ఇష్టం ఇష్టం వచ్చినట్లు జీవించి ఆదివారం కనబడితే చాలు ఆ వాళ్ళు ఇంకా చెప్తారు తొమ్మిది వారాలు రావాలి తొమ్మిది వారాలు వస్తే ఏదో ఒక మేలు జరుగుతుందన్నమాట ఇటువంటి మాయలు ఇటువంటి మోసాలు ఇది మనకు చెల్లదు ఈ సంఘంలో తొమ్మిది రావాలు ఎవరు రా వారాలు ఎవరూ రావాల్సిన అవసరం లేదు మూడు వారాలు రెగ్యులర్గా వస్తే ఒక దీవెన ఆరు వారాలు రెగ్యులర్గా వస్తే మరొక దీవెన తొమ్మిది వారాలు వస్తే ఇంకొక దీవెన మోసపోవద్దమ్మా ఏసయ్యను జీవితకాలమంతా వెంబడించడానికి మనం పిలువబడ్డాం ఎంతమంది నమ్ముచున్నారు ఏస్ వెంబడించడానికి పిలువబడిన నువ్వు లెక్క పెట్టుకుంటూ వారాలు నువ్వు పాటించకూడదు లెంట డేస్ చాలా మంది అడుగుతారు మీరు లెంట డేస్ పాటిస్తారా ఇప్పుడు నేను లైవ్లో నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కొంతమంది అయినా బాధపడతారు కనుక నేనేమి ఇవ్వడం లేదు నేను ఒకటే చెప్తానండి ఏసఐ పొందిన శ్రమలకు బదులుగా మీరేం చేయలేరు ఏసయ్య పొందిన కష్టాలకు బదులుగా మీరేమీ చేయలేరు చక్కగా తినుకుంటూ సంతోషంగా ప్రభువును సేవించండి మీరు దేవునికి ప్రీతికరంగా జీవించండి మీరు తినే ఆహారం కాదు మీరు జీవించే జీవితం దేవునికి పరిశుద్ధంగా ఉండాలి కేవలం ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఫెయిత్ఫుల్గా డిసిప్లిన్గా జీవించి మిగిలిన మూడు వందల ఇరవైకి పైగా రోజులు చండాలంగా జీవిస్తే దానితోని ప్రభు సంతోషిస్తాడని మీరు అనుకుంటున్నారా నో యువర్ లైఫ్ ఈజ్ ప్రెషియస్ ఎవ్రీ డే ఆర్ అకౌంటబుల్ టు గాడ్ ప్రతిరోజు మీ జీవితం దేవునికి విలువ కలిగినది ప్రతిదినము దేవునికి మీరు ధర చెల్లించాలి నూట ఇరవై రోజులు ఇష్టం వచ్చినట్లు జీవించి నలభై రోజులు భక్తి పాటిస్తే దేవుడు సంతోషిస్తాడని అనుకోకమా ఈ చికెన్ అనమాట బట్ బీ ఫెయిత్ఫుల్ టు ద లాడ్ దేవునికి నమ్మకమైన వారిగా జీవించండి దేవుడు మీకోసం చేసిన గొప్ప త్యాగాన్ని హృదయంలో ధ్యానించుకోండి పరిశుద్ధమైన జీవితం ఆయనకు చెల్లించండి తృప్తిగా ప్రభు చిత్తం నెరవేర్చండి బలవంతంగా మందిరానికి రావద్దు మమ్మీ గొడవ చేసినందుకు భార్య అలిగినందుకు మందిరానికి రాకు మీ దేవుడు మీ ప్రాణాన్ని కాపాడి ఒక వారమంతా జయోత్సవంగా నడిపించినందుకు కృతజ్ఞత తెలియపరచడానికి దేవుని మందిరానికి రండి ఎసయ్యా ఒక వారం కూడా నువ్వు నన్ను బ్రతికించావే నీకు వందనాలు నీ సేవ చేయడానికి మరొక వారం కూడా నాకు ఇస్తున్నావే నీకు వందనాలు నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను నేను సమర్పిస్తున్నాను అని చెప్పి మీరు వెళ్ళారనుకో మీ జీవితం అద్భుతంగా ఉండును దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ జీవితం మనుషులకు కనిపించడానికి చేయొద్దమ్మా మనుషులకు కనిపించడానికి తల్లని వస్త్రం వేసుకొని ఎల్లప్పుడూ స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటూ నడిచి మీ హృదయమంతా కలుషితమై పాప పంకిలమైన హృదయముతో మీరు నడిస్తే ప్రభు మిమ్మల్ని పిలిచేది పరిష్యుడు పరిశయుడు పరిశయ కలిగిన వాడు సున్నం కొట్టిన సమాధి నీ పై పైన నువ్వు పరిశుద్ధంగా కనబడుతున్నది నీ లోపల కుళ్ళిపోయిన సమాధి వేషధారణ వద్దమ్మా లెట్ అస్ లివ్ ఎ జన్యున్ లైఫ్ కానీ ఒకటి గుర్తుపెట్టుకో ప్రభువును ఘనపరచడానికి ప్రభువును సంతోషపెట్టడానికి ఉన్న మనస్సు తీసుకోండి ప్రభు చిత్తం నెరవేర్చండి దేవునికి ఇష్టలుగా జీవించండి నేను భక్తి పరుని అని అనిపించడానికి చూపించడానికి ప్రయత్నం చేయకండి భక్తిని పాటించడానికి దేవా నీ కృప లేకపోతే నేను ఒక క్షణం భక్తిని పాటించలేను నీ కృప నాకు కావాలి నీ కృప నాకు కావాలి నేను భక్తి కలిగిన వ్యక్తిగా జీవించడానికి నీ కృప నాకు దయచేయి అని ప్రార్థన చేసి ఆయన కృప మీద ఆధారపడినట్లయితే అద్భుతంగా దేవుడు మన జీవితంలో సహాయం అని గ్రహిస్తాడు మనమందరము హోళీ 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 అని సావధానంగా మెల్లగా నడుచుకుంటూ మనము ఏదో ఒక ప్రత్యేకమైన వాతావరణం క్రియేట్ చేయాలని దేవుడు ఆశించడం లేదు నీ మాటలలో పరిశుద్ధత ఉండాలి నీ తలంబులలో పరిశుద్ధత ఉండాలి నీ క్రియలలో పరిశుద్ధత ఉండాలి అని దేవుడు కోరుచున్నారు దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం థర్టీ డేస్కు ఫార్టీ డేస్కు త్రీ డేస్కు సెవెన్ డేస్కు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారి కాకుండా నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందదగినట్లు మనం జీవించడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూస్తున్నాం ఏరమయా ప్రవచనం ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచనం చదువుదామండి ఏరమయా ప్రవచనం ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచనం మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచూ వచ్చిన వారే నేను అనుదినము పిందల గడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని చూస్తూ ఉన్నాం మీ ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచు వచ్చిన వారే నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచ్చు వచ్చి తిని దేవునికి స్తోత్రం దేవుని సేవకులైన ప్రవక్తలు వారు పెందలకడనే లేచి ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి పరిచయం చేసేవారు దేవుడు తన ప్రభక్తలైన వారిని గురించి నా సేవకులు అని అంటున్నారు ఇష్టం వచ్చినట్లు జీవించేసి ఎహోవాసెలివిచ్చుచున్నాడు అని చెప్పి పిచ్చి పిచ్చిగా చెప్పామనుకో దెబ్బలు పడతాయి నేను చెప్పని మాటలు నేను చెప్పానని చెప్పి ఎవరైనా చెప్పారనుకో నేను అసలే ఊరుకోను నేను చెప్పానా నేను చెప్పలేదు కురియన్ గారి చెప్పారండి అని చెప్పి ఎవరైనా ఏదైనా మాట చెప్తే నేను అసలు ఊరుకోను మరి నా దేవుడు ఆయన సెలవివని ఒక విషయం దేవుడు సెలవిచ్చాడని చెప్పి తత్కాలికమైన లాభం కొరకు ఎవరైనా పలికారనుకో దాని దెబ్బలు ఆ ఇంటిలో వారు అనుభవిస్తారు కాబట్టి ఏం చేయొద్దు దేవుని విషయంలో తమాష చేయొద్దు దేవుడు చెప్పని కార్యాలు దేవుడు చెప్పాడు అని చెప్పి నీ ఊహలు నువ్వు చెప్పావు అనుకో అందులో దేవుడు ఉండడు నువ్వు ఫెయిల్ అయిపోతావు నువ్వు ఒక దొంగ ప్రవక్త అని లోకం నీ గురించి చెప్తారు నువ్వు చెప్పేదాన్ని అబద్ధం జరగని విషయాలు ఊహించి కల్పించి చెప్పే ఒక దొంగ ప్రవక్తవి నువ్వు అని లోకం నిన్ను గుర్తు కొద్ది రోజులు భవిష్యత్తు నువ్వు గెలుస్తావేమో కానీ శాశ్వతంగా నువ్వు గలవలేవు దేవుడు తన సేవకులకు పెందల కడనే లేచి వారికి చెప్పిన మాటలు వారి ప్రజలకు అందిస్తారు అందిస్తారు నువ్వు దేవునితో కూడా నడుస్తున్నావా దైవచిత్తం నెరవేరుస్తున్నావా దేవునికి పనిముట్టుగా నీవు ఉన్నావా ఇప్పుడు అనుకుంటా దేవుని సేవకులు అంటే సంఘ కాపరి మాత్రమే నో ఎవరెవరు కార్పెట్ క్లీన్ చేస్తున్నారో మీరందరూ దేవుని సేవకులే ఎవరెవరు కుర్చీలు తుడుస్తున్నారు మంచిగా వేస్తున్నారో మీరందరూ దేవుని సేవకులే ఎవరెవరు వాన్ నడుపుతున్నారు ఎవరెవరు నీళ్లు పోస్తున్నారు ఎవరెవరు చిన్న చిన్న పనులు చేస్తున్నారు టెంటు వేస్తున్నారు మడత పెడుతున్నారు మీరందరూ దేవుని పరిచారకులు దేవుడు మిమ్మను కూర్చి బలా నమ్మకమైన దాసుడా అని నిన్ను పిలువదగినట్లు మనుషులకు కనిపించడానికి నువ్వేమీ చేయకు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భక్తితో నువ్వు చేస్తే నీ భవిష్యత్తు దేవుని చేతిలో సురక్షితంగా ఉంటాయి మనుషులకు కనిపించడానికి నువ్వు చేసేటువంటి డ్రామాలకు తాత్కాలికమైన అభినందనలు నీకు దొరుకుతాయి శాశ్వతమైన మేలు ఏమీ దొరకదు ఒక పని చేయడానికి పన్నెండు మందిని అప్పచెప్పారనుకో ఎనిమిది మంది నమ్మకంగా పని చేస్తారని నలుగురు తప్పించుకుంటారు పని జరిగినందుకు ఆ టీంలో ఉన్న పన్నెండు మందికి అభినందనలు దొరుకుతాయి ఆ పన్నెండు మంది చాలా నమ్మకంగా ఆ పని చేశారు అని పాస్టర్ గారు గుర్తిస్తారు కానీ దేవునికి తెలుసు ఎనిమిది మంది మాత్రమే ఆ పని చేశారు దేవుని అకౌంట్లో ఎంతమందికి అభినందనలు ఉన్నాయి ఎనిమిది మందికి మాత్రమే తప్పించుకొని పోయిన నలుగురికి దేవుని అకౌంట్లో జీరో పాస్టర్ గారి అకౌంట్లో పన్నెండు మందికి అభినందనలు కానీ దేవుని అకౌంట్లో నలుగురికి జీరో ఆశీర్వాదము దేవుడిచ్చినప్పుడు పాస్టర్ గారు అభినందించిన వారికి అందరికీ ఆశీర్వాదం ఇవ్వడు దేవుని కణదృష్టిలో నమ్మకముగా ప్రవర్తించినటువంటి వారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తారు అప్పుడు మిగిలిన నలుగురు అని నోరు తెరుస్తారు అర్థమవుతుందా దేవుని కార్యం నమ్మకంగా చేయండి ప్రభుకిచ్చేవారు పాస్త గారికి ఇస్తున్నారని చెప్పి ఇవ్వకండి దేవునికి ఇవ్వండి దేవుని పని జరి జరిగించడానికి పిలిచిన వారు ఆ పని చేయండి నువ్వు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసేది గారు చూడలేదు అమ్మగారు చూడలేదు ఎవరూ చూడలేదు నువ్వు లేచి కూర్చొని కనీలు కార్చి సంఘము కొరకు దైవజన్య కొరకు నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు నువ్వు చేసిన ప్రార్థన రికార్డు చేసిన వాడు దేవుడు ఒక్కడే ఎవరు చూడలేదు దీవన కుమ్మరిస్తున్నప్పుడు నీ పిల్లలకు వారి పిల్లలకు వెయ్యి తరాల వరకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారు కనుక దేవునికి నీవు చేయిచున్న ప్రతి నమ్మకమైన పనికి నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు పాస్టర్ గారు నీ పేరు లిస్టులో పెట్టనే పెట్టకపోవచ్చు దేవుడు చెప్తాడు నా సేవకురాలు నా సేవకుడు మిమ్మను గూర్చి దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది సంఘం గుర్తించకపోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇతరుల గుర్తింపు కొరకు నువ్వేమీ చేయకు దేవుడు నిన్ను గుర్తించుచున్నాడు గనుక దేవుని కోసం నువ్వు ప్రవర్తించాలి అని ప్రభు కోరుచున్నాడు ఇది మన జీవితంలో ఒక ప్రివిలేజ్ అని మనం అనుకోవాలి ఒక భాగ్యం అని అను మనం అనుకోవాలి దేవుని సేవించటం అనేది ఒక భాగ్యం దేవుని సంఘానికి పరిచయం చేయడం అనేది ఒక భాగ్యమే అది నా నేను గుర్తింపు కోసం కాదు మరియు అది నేను వాలంటరీగా నేను చేస్తున్నాను అనేటువంటి ఒక సమర్పణ మన జీవితంలో ఉండాలి చూద్దామండి రెండవ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుదామండి రెండవ ఆ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయం ఐదో వచనం అంధకారంలో నుండి అంధకారంలో నుండి వెలుగు గాక వెలుగు గాక అని పలికిన దేవుడే అని పలికిన దేవుని దేవుడే జ్ఞానము తన మహిమను

మమ్మను గూర్చి మనం మేమేమని ప్రకటిస్తున్నాం వి ఆర్ యువర్ సర్వెంట్స్ మీ పరిచారకులం దేవుని పని జరిగించడానికి పిలువబడిన సేవకులం దేవుని కోసం నిలబడడానికి ఉన్న ఒక సమర్పణ దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఒక పట్టుదల మన జీవితంలో మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రివిలేజ్ ఇది ఒక భాగ్యం దేవుడు నన్ను ఆయన పరిచారకునిగా పిలిచాడు దాదాపు ముప్పై రెండు సంవత్సరాల క్రితం కేరళలో నుండి దేవుడు నన్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో హైదరాబాదుకు వచ్చాను ఈరోజు నేను చేయించున్న పరిచర్యలు దేవుడు నా కొరకు దాచిపెట్టాడని నాకు తెలియదు ఏదో ఒక చిన్న సంఘానికి కాపరిగా వచ్చిన నన్ను ఎవరూ లేని ప్రాంతంలో భాష రాని నన్ను దేవుడు తీసుకొచ్చి ఒకరితో ప్రారంభించిన ఆ చిన్ని పరిచర్యను ఈరోజు తొంభై ఆరు సంఘాలుగా మార్చి ఇటువంటి ఒక అద్భుతమైన పరిచర్య దేవుడు అప్పగిస్తాడని నేను ఊహించలేదు ఇది దేవుని కృప తప్ప మరి ఏమీయూ కాదు ఆయన మనేడల చూపిన తన ఔదార్యము తన కృపను బట్టి ఆయన మనలని ఈ సేవలో వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం మన దేవుడు మనకు చేయుచున్న కార్యములకు మనం ఏమీ చెల్లించగలం ఆయన చెప్పాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి నువ్వు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయి నేను ఆజ్ఞాపించిన మాటలన్నింటిని వారు పాటించడానికి వారికి బోధించు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున వారికి ఇమ్ము యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను మనల్ని పిలిచిన వాడు దేవుడే సంఘం మనల్ని పిలువలేదు పాస్టర్ గారు పిలువలేదు వారి నోటి ద్వారా మనల్ని పిలిచిన దేవుడు తనకు సాక్షులుగా ఉండడానికి పిలిచారు క్రీస్తు రాజ్యమును నిర్మించడానికి దేవుడు మనకు ఓ పాత్ర అప్పగిస్తే అది ధన్యతగా భావించాలి ప్రభువా ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వు నాకు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను నేను నీ ఎందు ఆనందిస్తున్నాను అని ప్రభువును మనం మహిమపరచాలి ఆయన నామమును ఘనపరచడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దినమందు నా మాట వినచున్నటువంటి ప్రియులారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించిన గాక మీ జీవితం క్రీస్తులో వర్ధిల్లిన గాక మీరు దేవుని పనిలో ఒక పనిముట్టుగా దేవుడు పిలిచాడు బహుశా మీరు చేయించున్నది ఒక చిన్న పాత్ర కావచ్చు కానీ టీం వర్క్లో ఒక అద్భుతమైన పని జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ సండే ఇక్కడ జరిగిన ఆరాధన వేలాది మంది బయట వీక్షిస్తున్నారు ఇక్కడ పని చేయడానికి కొంతమంది యవనస్సులు వారికి వారి శక్తికి మించిన కృపను దేవుడిచ్చి వారిని వాడుకుంటున్నారు వారు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వారిలో కొందరు సౌండ్ ఇంజనీర్స్ అవుతారు కొందరు టెలివిషన్ టెక్నాలజీ పొంది డైరెక్టర్స్ అవుతారు వారు చాలామంది నైపుణ్యత కలిగిన మనుషులు అవుతారు కమిట్మెంట్ డెడికేషన్ ఇది ఆటోమేటిక్గా వచ్చేటువంటిది కాదు కొన్ని కొన్నిసార్లు వారిని చెవులు పిండుతూ ఉంటాం వారిని టైట్ చేస్తూ ఉంటాం వారిని కోపపడుతూ ఉంటాం ఒట్టిగా వచ్చి ఈసీ చైర్లో కూర్చొని వెళ్ళిపోయేట వాళ్ళకి ఎవరికి ఏమీ లేదే నేను ఇంత త్యాగం చేస్తున్న నాకే ఈ దెబ్బలు నాకే ఈ ఈ గద్దింపులు అంటే నిన్ను కూర్చిన దేవుని ప్రణాళికలో నీవు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాలి అని దేవుడు ఆశిస్తున్నాడు నీకు ఆ కమిట్మెంట్ ఉన్నట్లయితే దేవుడు నిన్ను తను ఊహించిన స్థలం వరకు తీసుకుపోతాడు డోంట్ టచ్ మీ ఐ డోంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేటువంటి వారిని ఎవరు టచ్ చేయరు యూస్ మీ ఐఎమ్ అవైలబుల్ అని చెప్పేటువంటి వారికి మాత్రమే ఓత్తుర్లు ఉన్నాయి దేవుడు కూడా తండ్రి నేను నీకు అవైలబుల్గా ఉన్నాను నన్ను కూడా వాడుకో అని చెప్పుచున్న వ్యక్తులనే దేవుడు సరి చేస్తారు వారినే దేవుడు వాడుకుంటారు వారినే నొప్పిస్తారు వారినే గద్దిస్తారు వారినే ప్రజల ముందు పరిచయం చేస్తారు పేతురు దుడుకువాడు చాలాసార్లు గద్దెం గద్దింపు పొందాడు సాతానా నో నా వెనకకు పో అన్నాడు ఒకసారి ప్రభు కదా కానీ అదే పేతృకు రెస్పాన్సిబిలిటీ అప్పజెప్పాడు నువ్వు నా గొర్రెలను మేపు నా మంతను కాయు దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు కనుక ట్రైనింగ్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్ మన దేశమును సంరక్షించడానికి సరిహద్దులలో చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ ఉంటారు విశిష్టమైన ట్రైనింగ్ పొందినటువంటి వారే ఆ పొజిషన్లో వారు సక్సెస్ అయ్యారు అంటే వారి ట్రైనింగ్ వారు సిన్సియర్గా చేశారన్నమాట కఠినమైన ట్రైనింగ్ పొందిన వారు సక్సెస్ అయినారు ట్రైనింగ్లో వారి సర్వీసులో సక్సెస్ అవుతారు నువ్వు సమర్పణలో సక్సెస్ కాకపోతే పెర్ఫార్మెన్స్లో నువ్వు సక్సెస్ కావు నువ్వు చదువులో సక్సెస్ కాకపోతే నీ పరీక్షల్లో నువ్వు సక్సెస్ కావు నీ పరీక్షల్లో నువ్వు సక్సెస్ కాకపోతే నీ కరీర్లో నువ్వు సక్సెస్ కావు ప్రతి వాటికి డెడికేషన్ చాలా అవసరం ఈ మందిరము అనేకులకు మాదిరిగా దేవుడు పెట్టిన మందిరం ఇది మన గొప్పతనాన్ని గురించి మనం పొగుడుకోవడానికి ఉన్నది కాదు మనల్ని చూచి అనేక సంఘాలు నేర్చుకోవడానికి దేవుడు మనల్ని పెట్టాడు ఈ పరిచర్ని చూసి చాలామంది బాగుపడడానికి దేవుడు మళ్ళీ పెట్టాడు అనేకులకు మార్గదర్శులుగా ఉండడానికి దేవుడు మళ్ళీ పెట్టాడు మనం అనేకులకు మోటివేషన్ ఇస్తున్నాం మనల్ని చూచి మన సమాజం అంతా ఆశీర్వదింపబడాలి వారికి మనం ఒక మోటివేషన్ ఇస్తున్నటువంటి సెంటర్గా మనం వేల కొలది సంఘాలు మన సంఘాల కంటే మించిన సంఘాలు రావాలని మనం ప్రార్థన చేయాలి రేపు ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడుచున్నప్పుడు మనం సంతోషించాలి మనకు దేవుడు పెట్టిన రెస్పాన్సిబిలిటీ సార్వత్రిక సంఘములో మన పాత్ర పోషించడమే మనకు గుర్తింపు రావాల్సింది ఈ లోకం చేత కాదు దేవుని చేత మనకు గుర్తింపు రావాలి ఐఎమ్ ఏ కమిటెడ్ సర్వెంట్ దేవుని యొక్క సేవలో సమర్పణ కలిగిన ఒక సేవకుని అనేటువంటి భావన ప్రతి విశ్వాసికి రావాలి ప్రతి విశ్వాసి దేవుని పరిచర్యలో ఒక భాగంగా వాడబడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమయంలో మన హృదయాన్ని ప్రభు సన్నదిలో సమర్పిద్దాము దేవాన్ని చిత్తం నా జీవితంలో నెరవేర్చడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను ఈ దర్శనానికి నన్ను కూడా ఒక పాత్రగా నువ్వు పెట్టుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను ఈరోజు మన ఈగో పక్కకు పెడదామా మన ప్రైడ్ పక్కకు పెడదామా ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈ గొప్ప దర్శనానికి నేను ఒక సేవకుని నూను కుమారుడైన యహోసువాను దేవుడు పిలిచిన కారణం ఏంటి మీకు తెలుసా నా సేవకుడైన మోసే పరిచారకుడు యహోసువా యహోశువాకున్న క్వాలిటీ క్వాలిఫికేషన్ ఏంటంటే మోసే చేతికి నీళ్లు పోసినవాడు పరిచయ చేసినవాడు మోసే బ్యాగు మోసినవాడు మోసేకి సహాయం చేసినవాడు దైవ సేవకునికి ఎవరైతే పరిచర్య చేస్తారో దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నా సేవకుడైన మోసే మృతి చెందాడు లే నిన్ను నేను వాడుకుంటాను దేవుడు మనల్ని వాడుకోవడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం దైవ చిత్తం మన జీవితంలో నెరవేరడానికి మనం ఆయన సన్నిధిలో మనల్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది మన దేవుడు గొప్పవాడు అద్భుతమైన కార్యముల చేత మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆయన కృప సమృద్ధిగా మనకు దయచేసి ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుచున్నాడు ఇఫ్ ఆర్ అవైలబుల్ టు ఫాలో జీసస్ ఈస్ రెడీ టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ నీవు ప్రభువా నేను అవైలబుల్గా ఉన్నాను ఈ చిన్ని జీవితాన్ని ముందుకు నడిపించండి అని మీరు తెలియపరిచినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎంతవరకైనా తీసుకొని వెళ్తాడు ఐఎమ్ సంథింగ్ డోంట్ టచ్ మీ అని అన్నాడు అనుకో ఆయన నీ పక్కన ఉన్న నీ దృష్టికి ఏమాత్రం విలువలేని ఆ వ్యక్తిని ప్రభు పట్టుకుంటాడు నువ్వు చూస్తూ ఉండగానే అతని ఎలా వాడుకోగలడో దేవుడు నీకు చూపిస్తాడు నీ ప్రక్కన ఉన్న వ్యక్తిని దేవుడు వాడుకోవాలా నిన్ను దేవుడు వాడుకోవాలా నన్నే వాడుకో ప్రభువా అలాగే నువ్వేం చేయాలి నీ పక్కన ఉన్న పాదం కడగడానికి ఉన్న సమర్పణ నీకు ఉండాలి నేను మీ పరిచారకుని నేను మీ సేవకుని మీరు కూర్చోండి నేను నిలబడతాను అనేటువంటి భావం నీలో ఉండాలి నువ్వెట్లా కూర్చుంటావు లే నేను కూర్చుంటా అనేటువంటి యాటిట్యూడ్ నీకుంటే నీ ఓ సర్వెంట్ కాదు నీకు ఒక హుడ్ యాటిట్యూడ్ కావాలి నేను నిలబడతానండి మీరు కూర్చోండి పర్వాలేదండి అని చెప్పేటువంటి ఒక యాటిట్యూడ్ నువ్వు డెవలప్ అనుకో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి పైకి తీసుకుపోతాడు ఈ పని నాకు చెప్పావా నీకు ఎట్లా కనిపిస్తున్నది నేనే దొరికానా అనేటువంటి భావంతో మనం ఉన్నామనుకో దేవుడు ముట్టుకోడు టచ్ చేయడు వాడుకోడు వదిలేస్తాడు ప్రభువా అన్ని రంగంలో నేను అవైలబుల్ నేను ఏమీ చేయమన్నా చేస్తా నువ్వు నన్ను వాడుకో నేను నీ బానిషుని నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానయ్యా నాకు ఇంకొక జీవితం లేదు నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను నీ చేతుల్లో నేను ఉంటాను నీ పాదాల దగ్గర నేను ఉంటాను ఏమైనా చెయ్యి ప్రభువా నన్ను వాడుకో అని అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎంతవరకు తీసుకుపోతాడో ఇంకా లోకానికి తెలియలేదమ్మా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు మనం ఒక నిజమైన సమర్పణ ఈరోజు చేద్దామా ప్రభువా నీ పనిలో ఒక పనిముట్టుగా నన్ను వాడుకో నీ పనిలో ఒక పరిచారకునిగా నన్ను వాడుకో యజమానుడు వచ్చి ఆఫీసు తెరిచి టేబుల్ తుడిచి తర్వాత దాసుడు వచ్చి కూర్చుంటాడా దాసుడు వచ్చి తెరిచి తుడిచి క్లీన్ చేసిన తర్వాత యజమానుడు వస్తాడా చెప్పండి ముందు యజమానుడు వస్తాడా ఆఫీస్కు దాసుడు వస్తాడా ఆరాధనకు ఏసయ్య వచ్చి కూర్చున్న తర్వాతనే నువ్వు వస్తున్నావంటే నువ్వు ఏసయ్య కండే బోసా దాసుడా మీ అందరాత్మతోనే ఈ మాట అడుగుతున్నాను ఏ రోజు కూడా ఆరాధనకు ఒక రోజు ఒక నిమిషం కూడా నేను లేట్ రాను నువ్వు యజమానుడు నేను దాసుని అని చెప్పగలుగుతావా దాసుడు వచ్చిన తర్వాత యజమానుడు రావాలా యజమానుడు వచ్చిన తర్వాత దాసుడు రావాలా దాసుడు వచ్చినంగానే యజమానుడు రావాలి అలాగైతే ఆరాధన ఎనిమిది నరకు ప్రారంభిస్తుంటే నువ్వు తొమ్మిది నరకు ఎట్లా రాగలుగుతావు నువ్వు పది గంటలకు ఎట్లా రాగలుగుతావు ఏసయ్యా నేనింతే నాలాంటి ఒక సేవకుని నీకు దొరకడం నీ అదృష్టం అంతే కదా అని అనుకుంటే నువ్వు ఇది కంటిన్యూ చేయి లేదా నెక్స్ట్ వీక్లో దాని డిఫరెన్స్ కనిపించాలి నువ్వు సేవకుడవా ఒక సేవకుని మనస్సు కలిగి ఉండాలి సేవకుని భావం కలిగి ఉండాలి తల్లు వంచుదాం ప్రార్థన చేద్దాం ప్రభువుకు చెప్తావా నేను నీ సేవకుడను నీ పరిచారకుడను నీ పని చేయడానికి నేను సమర్పింపబడ్డాను ప్రభువా నాకే పని చెప్పినా నేను మొగం మార్చుకోను నాకు ఏ రెస్పాన్సిబిలిటీ అప్పజెప్పినా నేను సంతోషంగా చేస్తాను ఇది నా ధన్యత ప్రభువా ఇది నాకు ఇచ్చిన వరం నేను సనగను ప్రభువా నేను గునగను నాకు ఇంతే నా గుర్తింపు నాకు ఇంతే నా విలువ అని నేను అనను ప్రభువా నీ పరిచర్య సాగిపోవాలి నీ నామం మహిమపరచబడాలి నా జీవితం నీకు సమర్పిస్తున్నాను అంకితం చేస్తున్నాను నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థించి ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించడానికి ఉన్న మనసు ఉన్నట్లయితే ఈ సమయంలో తల్లు వంచుదాం చేద్దాం ఇదిగో ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను నా పొరపాట్లు నాకు అర్థమైంది నా జీవితం నీకు అంకితం చేయుచున్నాను నా జీవితం మార్పు చెందాలని నేను కోరుచున్నాను నా ఫూలిష్నెస్ నా నుంచి తొలగిపోవాలని నేను ప్రార్థించుచున్నాను నీ ఎడల నాకున్న తలంపులు మారాలి అని నాతో మాట్లాడినందుకు వందనాలు అని మీరెవరైనా చెప్పడానికి ఇష్టపడితే మీ కుడి చేయి పైకి ఎత్తవచ్చు కలిసి చేద్దాం గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు అనేక హస్తములు నాకు అనిపిస్తుంది నువ్వు మారాలి ఎవ్రీ సండే చేతులెత్తే గుంపులో కాకుండా మార్పు చెందిన గుంపులో ఉండడానికి ఉన్న ఒక సమర్పణ ఈరోజు నీకు అవసరం ప్రభు నీ సేవకునిగా నువ్వు నన్ను గుర్తించావు యోగ్యత లేని నన్ను కూడా నీ సేవకులలో ఒకరిగా మార్చావు నమ్మకంగా నిన్ను సేవించడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను మీ చిత్తం నెరవేర్చడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను నీ బిడ్డగా నన్ను వాడుకో అని ప్రభు సన్నిధిలో తెలియపరుద్దాం చేతులు దించుదాం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు మమ్మని మెక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోక తండ్రి ఈ సమయంలో నీ సన్నిధిలో చేతులెత్తి సమర్పించిన ఈ బిడల కొరకు ప్రార్థించుచున్నా దూర ప్రాంతంలో ఉండి వాక్యం వినుచు అక్కడ చేతులెత్తిన వారిని నేను చూడలేదు ప్రభువ కానీ నువ్వు చూచావు వారి సమర్పణ నాకు తెలియదు ప్రభువా కానీ నీకు తెలుసు వారి పొరపాట్లు వారు ఒప్పుకుంటున్నారు వారి సమర్పణ తండ్రి నువ్వు చూస్తున్నావు వారిని కరణించుమని ప్రార్థిస్తున్నాం కృపతో నింపమని వారి జీవితంలో అద్భుతములు జరిగించమని నీ సేవకునిగా నీ బిడ్డలను నిలబెట్టండి ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని దీవించండి వారిని వర్ధిల్ల చేయండి నీ కిష్టులుగా వారు జీవించదగిన కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కృపలతో నింపుమని అద్భుతములు జరిగించమని రోగులైన వారిని ముట్టి స్వస్థపరచండి బలహీనలైన వారికి బలం అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారిని విడిపించు ప్రభువా కుటుంబ సమాధానం పోగొట్టుకున్న వారికి సమాధానము దయచేయండి ఒకరినొకరు ప్రోత్సాహించి బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయమని వారి జీవితం నీకు అభిమార్దంగా ఉండినట్లు చూపమని వారిని ఆదరించమని ఆశీర్వదించమని ఏసు నామని అడుగుచు నా పరమ తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు ఈ యొక్క ఉదయకాల సమయం మన కోయరు వారు ముందుకు వస్తారు